ओम साई राम। भगवान सत्यसाई बाबा वारी दिव्य संदेशाल धारावाहिक भगवान गीता विनंडी विनी तरिंचंडी। ओम साई राम। परुडु परमात्मुडु, परुडु परुडु कादया परमात्मुडेनया अंटारु मन भगवान सत्यसाई बाबा। इकड़ा बाबा वारु परुडु परमात्मुडु अनी ఒక రెండు మాటల ద్వారా మనలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించమని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఎదుటివాడిలో ఉన్నటువంటి పరమాత్మ మనలో ఉన్నటి పరమాత్మ వేరనుకుంటున్నాం, అసలు ఇంకా అజ్ఞానంలో అసలు పరమాత్మ మనలోనే లేడనుకుంటున్నాం. వాస్తవానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా పరమాత్మ ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు, ఈ సృష్టిలో అణువణువున పరమాత్మే ఉండి నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న విత్తనము ఒక పెద్ద మహావృక్షం అవుతుంది అంటే అంత టెక్నాలజీ ఆ యొక్క విత్తనంలో ఎవరు పెట్టారు? పరమాత్మ కాదా? ఒక పిల్లాడు పుట్టినప్పుడు కేవలం 3 నుంచి 4 కిలోలు ఉంటాడు, లేదంటే బాగా బరువు ఉంటే 5 కిలోలు ఉంటాడు అనుకుందాం. 5 కిలోలు ఉన్నటువంటి పిల్లవాడికి కొంచెం పెద్ద అయిన తర్వాత చూస్తే 70 కిలోలు 80 కిలోలు అవుతున్నాడు. ఈ పిల్లవాడికి కావలసినటువంటి ఆహారము, ఈ పిల్లవాడు చిన్నవాడు నుంచి పెద్దవాడయ్యేలోపు చర్మంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయే, ఎక్కడన్నా ఇటువంటి ఇబ్బంది ఏమైనా ఏర్పడుతుందా? లేదే. అంటే పరమాత్మ ఈ జీవుల యొక్క పరిమాణం మొదలుకొని ఆహారం మొదలుకొని అవసరాలు మొదలుకొని అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఏ జీవికి తగ్గట్టుగా ఆ జీవికి ఆయా నిర్మాణాలు చేశాడు. అలాగే మానవుడికి పరమాత్మను తెలుసుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు. మరి ఇటువంటి తెలివితేటల్ని మనం పరమాత్మను తెలుసుకోవటానికి ఉపయోగించకుండా చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడుతూ ప్రతిదాంట్లో కూడా విభేదాలు, అభిప్రాయ భేదాలు, తరతమ భేదాలు, ఆ కులమని, ఈ కులమని, ఆ మతమని, ఈ మతమని ఇలా విడివిడిగా చూస్తున్నాం. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా నాలో ఉంది, నీలో ఉంది ఒకే పరమాత్మ అని తెలుసుకోకుండా నువ్వు వేరు నేను వేరు అని అనుకుంటున్నాం. కాబట్టే స్వామి మనకి ఈ రోజున ఈ మాట చెప్తున్నారు. పరదూషణం అనేది మహాపాపము, పరమాత్మ దూషణ ఇంకా పాపం. వాడెవడో పరుడని భావించి ఇష్టం వచ్చినట్లు మనం తిడుతూ ఉన్నాం. అతడు పరుడు కాదు కదా, అతడు కూడా పరమాత్ముడే, అతనిలో ఉంది కూడా పరమాత్మే, నీలో ఉంది కూడా పరమాత్మే. అంటే ఇక్కడ ఏంటి, మనల్ని మనమే తిట్టుకుంటున్నాం అన్నమాట. ఎవరినైతే మనం దూషిస్తున్నామో అంతకీ 10 రెట్లు మనం మరలా దూషించబడాలి అంటారు బాబా. బాబా చూడండి ఎంత చక్కగా చెప్తున్నా, ఎవరినైనా మనం దూషిస్తున్నాము అంటే, ఇప్పుడు మనం ఎక్కడన్నా దానం చేసామనుకోండి, ఒక 10 రూపాయలు 10 రూపాయలు దానం చేస్తే దానికి 10 రెట్లు పుణ్యం వస్తుంది అంటారు కదా. అలాగే మనం ఎవరినైనా దూషించినట్లయితే, ఒక్కసారి దూషిస్తే 10 సార్లు మనం దూషించబడతాం. బాబా వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి ఈ అంతరార్థాన్ని మనం కనుక తెలుసుకున్నట్లయితే, మనము మన దగ్గర పనిచేసే వాళ్ళని కానీ, మన పిల్లల్ని కానీ, లేకపోతే ఎవరినైనా మనం పరాయి వాళ్ళు అనుకొని వాళ్ళని దూషిస్తే మనము ఆ దూషణ ఫలితాన్ని అనుభవించాలి అంటున్నారు బాబా. ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపుడే, జగత్తుకంతా ఆయనే నాయకుడు, సూత్రధారి పాత్రధారి కూడా అతనే, సర్వరూపములు కూడా తనవే. దూషించేవారు, దూషించబడేవారు, పూజించేవాడు, పూజించబడుతున్నవాడు కూడా ఆ పరమాత్మే అంటారు బాబా. మనం జాగ్రత్తగా గమనిస్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. అంటే ఏ జీవిని తిరస్కరించినా, బాధించినా,
భగవంతుని బాధించినట్లే అవుతుంది. కనుక నిర్వైర సర్వభూతేషు అంటే సమస్త ప్రాణుల యందు ద్వేషం లేకుండా ఉండాలి అని మనకి శాస్త్రం బోధిస్తూ ఉంది. సమస్త ప్రాణులు కూడా భగవత్ స్వరూపులేనని, నారాయణ స్వరూపులేనని, పరమాత్మ స్వరూపులేనని, పరులు కాదని భావించాలి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇటువంటి విశాల భావాన్ని, సమదృష్టిని మనకి బోధిస్తున్నాయి. ఇంతకన్నా మించినటువంటి సాంఘిక న్యాయం ఎక్కడ కనిపించదు. ఇటువంటి అత్యున్నతమైనటువంటి తత్వజ్ఞానం మనకి భగవాన్ సత్యసాయిబాబా వారు బోధిస్తున్నారు. కనుక భగవద్బంధువులారా, ఎవరిని కూడా మీరు పరులుగా భావించొద్దు. ఆ పరులలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించాలి. మనలో ఉన్న పరమాత్మే ఎదుటి వారిలో కూడా ఉన్నారు. ఒకే పరమాత్మ మనలని, ఎదుటి వారిని కూడా సృష్టించారు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నంతా కూడా ఒక్కడే. వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈ జీవకోటి మనుగడ సాగిస్తూ ఉంది. ఆ విధంగా బాబావారు శాస్త్ర ప్రమాణంగా అందరినీ కూడా సమానంగా చూస్తూ అందరికీ సేవ చేయాలి, అందరిలో ఉన్నటువంటి పరమాత్మను గౌరవించాలి అని మనకి బోధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కథ ఏమిటో చూద్దాం. మనకి బాబావారు చిన్న చిన్న కథల ద్వారా ఎంతో గొప్ప విషయాలని మనకి బోధిస్తూ ఉంటారు. ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఒక కథ తీసుకుని ఆ కథలో ఉన్నటువంటి సంఘటనల ద్వారా మనకి పరమార్థాన్ని బోధిస్తూ ఆ తండ్రి మనల్ని సంస్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ కథల వెనుక ఉన్నటువంటి యథార్థాన్ని పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పండి. పిల్లలకు కూడా వాళ్ళ యొక్క సంస్కారాలు మార్చినట్లయితే ఎంతో ఉన్నత విలువైన కలిగినటువంటి జీవితాన్ని పొందుతారు. ఒక ఊర్లో ఒక యువకుడు పశువుల కాపరిగా ఉంటూ ఉండేవాడు. అతను పశువులు తోలుకొని ఒక కొండ ప్రాంతానికి వెళ్తాడు. అతని కాలక్షేపం కోసం ఏదో పాట పాడుకుంటూ ఉంటాడు. ఎక్కడి నుండో ఆ పాట మరలా తిరిగి అతనికే వినిపిస్తూ ఉంటుంది. ఆ యువకుడికి ఈ విధంగా తన పాటే తనకి రావటం ఎందుకు వస్తుందో అర్థం కాక అది ఎక్కువ అని అనుకోవటం లేదు, అది ప్రతిధ్వని అని అనుకోవటం లేదు. అతను ఇతనేమనుకుంటున్నాడు, ఎవడు వాడు నా స్వరాన్ని అనుకరించి నా పాటనే పాడుతున్నాడు అని ఆందోళన పడతాడు. గట్టిగా ఎవరక్కడా, ఎవరు నీవు అని గట్టిగా అరుస్తాడు. ఎక్కడి నుండో మరలా ఎవరక్కడా, ఎవరు నీవు అని ఇతను మాట్లాడినటువంటి మాటలే వినపడతాయి. ఇతను నీ పేరు చెప్పు అంటే అక్కడి నుండి మరలా నీ పేరు చెప్పు అని వినపడుతూ ఉంటుంది. ఈ సంఘటనతో అతనికి బాగా కోపం వస్తుంది. ఏయ్ నోర్మోయ్ అంటాడు. వెంటనే అవతల నుండి కూడా అదే శబ్దం మరలా వినపడుతుంది. నిన్ను పట్టుకొని కొడతాను అంటాడు. అవే మాటలు మరలా అతనికి వినిపిస్తాయి. ఈ పశువుల కాపరికి తనకు బదులు చెప్పేటువంటి వ్యక్తి ఎవరై ఉంటారా అని ఆ కొండ ప్రాంతం అంతా కూడా పరిశీలించాడు. కానీ ఎక్కడా ఎవరు కనపడలేదు. వీడెవడో నాకు శత్రు, నాకు కనపడకుండా ఉండి నన్ను ఏడిపిస్తున్నాడు అనుకుని పశువులు తోలుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో, అమ్మా ఎవడో నన్ను విసికించాలని, నాకు కోపం తెప్పించాలని, నేను మాట్లాడినట్లే, నేను పాట పాడితే పాట పాడినట్లే ఇమిటేట్ చేస్తున్నాడు, నన్ను అవమానపరుస్తున్నాడు, నేను ఎంత వెతికినా వాడు కనపడలేదు అంటాడు. తల్లి పిల్లవాడు చెప్పినటువంటి విషయం అంతా విని అర్థం చేసుకుంటుంది. ఆయన నిన్నెవ్వరూ తిట్టలేదు, నిన్నెవ్వరూ కూడా అవమానపరచలేదు, నిన్ను నీవే తిట్టుకుంటున్నావు అంతే. నీవు ఏ విధమైనటువంటి శబ్దములు చర్యలు చేస్తే వాటి ప్రతిధ్వనులే, వాటి ప్రతిచర్యలే నీవు అనుభవిస్తావు. కాబట్టి ఎవరిని దూషించవద్దు, ఎవరిని బాధించవద్దు,
లోకంలో సుఖ దుఃఖములు మంచి చెడ్డలు అన్నిటికీ కూడా మనకున్నటువంటి మన మనస్సే కారణం, అది తెలుసుకోనైనా అని ఆ పిల్లవాడికి చక్కటి బోధ చేసింది. స్వామి వాళ్ళ ఈ కథ ఎందుకు చెప్పారు మనకి? ఈ పరుడు పరమాత్మ అనేటువంటి రెండు మాటలు తీసుకొని వాటికి సంబంధించినటువంటి కథగా ఒక పశువుల కాపర్ని తీసుకొని కొండల్లో అతను మాట్లాడితే వచ్చేటువంటి ఎకో సౌండ్, ఆ ప్రతిధ్వని అతను విని ఏ విధంగా అయితే వాళ్ళ అమ్మ ద్వారా అతనికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడో, మనం కూడా ఆ పశువుల కాపరిలాగే ప్రవర్తిస్తున్నాం. ఎదుటిలో ఉన్న పరమాత్మను గుర్తించకుండా వాడిని తిట్టడం వల్ల మనం ఏదైతే తిట్టామో అదే మరలా తిరిగి మనకు తగులుతూ ఉంది. స్వామి చెప్తున్నారు కదా, మీరు ఒక్క మాట అంటే అది 10 మాటలై తిరిగి మీకే వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లవాడు పాట పాడితే పాటే తిరిగి వచ్చింది, తిడితే అదే తిరిగి వచ్చింది. అలా మనం కూడా మనం చేసేటువంటి చర్యలే, మనం చేసేటువంటి పాపమైనా పుణ్యమైనా అవే మరలా మన జీవితం మీద ప్రభావితం చూపిస్తాయని స్వామి మనకి అర్థం కావటం కోసం ఒక చిన్న ఉపమానాన్ని తీసుకొని ఈ ఉదాహరణ ద్వారా మనకి స్వామి జ్ఞానోదయం కలిగిస్తున్నారు. స్వామి చెప్తున్నటువంటి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మన జీవితంలో ఎవరిని దూషించకుండా, ఎవరిని కించపరచకుండా, ఎవరి మనసు బాధ పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా మనము స్వామి నామం చేసుకుంటూ స్వామి యొక్క అనుగ్రహ పాత్రలమవుదాం. జై సాయిరాం.